அஸ்ஸலாமு அலைக்கும், வெல்கம் டு ஹசீனா ஃபேமிலி விளாக்ஸ். ఈరోజు మన వీడియో వచ్చి గోంగూర పచ్చడి, గుంటూరు గోంగూర పచ్చడి తయారీ విధానం. గోంగూర పచ్చడి తయారీ విధానం, బాండి పెట్టుకొని నూనె వేసుకొని కొద్ది ఎండుమిరగాయలు వేసి బాగా వేపాలండి. బాగా కరం కరం అని టైప్లో కిస్మీ టైప్లో లేపాలి. ఎండుమిరగాయలు తీసేసాక గిన్నెలో మళ్ళీ ఎల్లుల్లిపాయలు జీలకర్ర బాగా వేసి అటు ఇటు బాగా ఊపాలండి. దాని తర్వాత బాగా మంట పెట్టి బాగా ఎప్పుకోవాలండి. దాని తర్వాత గోంగూర తెచ్చి అందులో వేసుకొని కొద్దిగా అలా అలా లైట్గా సెకలో పెట్టి మగ్గిస్తూ ఉండాలండి. మనం చూడడానికి ఫుల్గా ఉందనిపిస్తుంది కదండి, ఒక 5 నిమిషాల్లో మొత్తం వెళ్ళిపోయి ఎంత ఎంత అయిపోద్ది అది. ఫుల్గా ఉందని అనుకోకండి, లైట్గా మగ్గిస్తే దగ్గరకు వచ్చేస్తుంది అంతానే. దాని తర్వాత కొద్దిగా మా నూనె వేసుకోవాలండి అలా పైన ఒక గరిటి. దాని తర్వాత అది కూడా మనకు అలా లైట్గా మగ్గుతుందండి. ఆ మగ్గాక మనం అటు ఇటు బాగా కదపాలండి. బాగా కదుపుకున్నాక అటు ఇటు చింతపండు కొద్దిగా వేసుకునండి. అటు ఇటు బాగా తిప్పాలి. కదుపుతూ ఉంటే బాగా కలుసుకుంటుందండి. కొద్ది ఉప్పు వేసుకోవాలండి. కొద్ది ఉప్పు వేసుకొని తగినంత వేసుకొని మనం అటు ఇటు కొద్దిగా మళ్ళీ చెంచాతో అటు ఇటు వేసి తిప్పుకోవాలండి. బాగా దగ్గరగా కిందకి మాడు పట్టకుండా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిరకాయలు బాగా ఏపేసిన దాన్ని బాగా రుబ్బురోల్లో రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి వేసుకునండి, రుబ్బుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. బాగా దగ్గరగా రుబ్బుకుంటేనండి మెత్తగా అవుతుంది. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి బాగా మనం మగ్గించుకున్నా ఉంది కదండి, అది తెచ్చి ఇందులో వేసుకొని బాగా రుబ్బుకోవాలండి. గుంటూరు గోంగూర పచ్చడి బాగా దగ్గరగా రుబ్బుకుంటానండి. రుబ్బులోళ్ళలో రుబ్బుకుంటాం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మిక్సీలో అట్లా వేయడం వల్ల మన టేస్ట్ ఉంటుంది కానీ అంత టేస్ట్ ఉండదండి. రుబ్బులోళ్ళలో ఉన్న టేస్టే వేరు. దీనికి మనకి గోంగూర పచ్చడిలో ఉప్పు చేప బాగా ఏపుకొనండి. వేడివేడి అన్నంలో కొద్దిగా అలా ఉప్పు చేప లైట్గా ఏపుకొని కారం అలా జిమ్ముకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి, సామిరంగా సూపర్ ఉంటుందండి. దీన్ని ఉల్లి తినాలనిపిస్తుందండి. దీంతో గార్నిష్గా మనం ఉల్లిపాయ కూడా పక్కనెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. ఇది కూడా మనకి రుబ్బడం అయిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇది చాలా మెత్తగా ఉంటుంది. ఇదంతా మనం మొత్తం రాయకున్నదంతా మనం తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. మనకు గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు మనం గిన్నెలో తీసుకోవాలి. గోంగూర పచ్చడి గిన్నెలో తీసుకున్నాక వేడివేడి అన్నంలో ఉల్లిపాయ ఉప్పు చేపతో తింటే చాలా బాగుంటుందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.